జీవితం అనేదండి సర్కస్ లాంటిదండి. సర్కస్లో వాడు పైనుంచి జంప్ చేస్తాడండి, ఒక చిన్న చక్రం మీదనే తిరిగేస్తూ ఉంటాడండి, ఆ చక్రం మీద ఏనుగుని పెట్టేస్తూ ఉంటాడండి. కానీ వాడు రెండు పనులు చేస్తాడండి అక్కడ. ఒకటి, ట్రైనింగ్ అవుతాడు, ఆ జంతువులకి ట్రైనింగ్ ఇస్తాడు, తేడా వస్తే సెక్యూరిటీ వేసుకుంటాడు కావాలంటే చూడండి. మనకి తెలియదు ఆ విషయం అండి. వాడు వెనకాల నుంచి తాడు ఉంటుందండి, పైనుంచి దూకుతూ ఉంటాడు, మనం ఆ తాడును చూడడం, తాడు కనిపించకుండా చేస్తాడు వాడండి. కానీ నిజంగా పడిపోయే పరిస్థితి ఉంటే తాడు కాపాడుతున్నాను. అంతెందుకండి, మీరు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కినప్పుడు, మనం ఫ్లైట్ ఎక్కిన తర్వాత అక్కడ ఎయిర్ హోస్టెస్లు ఇద్దరు అటు ఇటు నిలబడి వాళ్ళు చేస్తుంటారు విన్యాసాలు, మీరు చూసే ఉంటారు. ఇలా పెట్టు, అలా చెయ్యి, ఏదో పడిపోతే కనుక ఏదో వెస్ట్ అంటుంటారు. అప్పుడు మనం జోక్ వస్తూ ఉంటుందండి, అదే నా నవ్వు వస్తుంది యాక్చువల్గా. ఇవే రోజు చెప్తావు నువ్వు, ఇది పడిపోతే నిజానికి ఇవన్నీ గుర్తుండవు కదా. కానీ జీవితంలో విమానం ఎక్కినప్పుడు, అది గాల్లోకి వెళ్ళినప్పుడు పడిపోయే అవకాశం ఉందని ఎక్కిన ప్రతి ఒక్కడికి చెప్పి జాగ్రత్తలు చెప్తుంది ఎయిర్ హోస్టెస్. జీవితం కూడా అంతే. ఎగరద్దంటం లేదు నేను, తిరగద్దంటం లేదు నేను, రిస్క్ తీసుకోవద్దంటం లేదు నేను. ఐదర ట్రైనింగ్ అయినా ఇవి, లేదా సేఫ్ గార్డింగ్ అయినా ఇవి అంటున్నాను.